వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు నుంచే ప్రజా సంకల్ప పాదయాత్ర సమయంలో తాను ఏవైతే హామీలు ఇచ్చారో అన్ని హామీలపై శాఖల వారీగా సమీక్షలు జరుపుతూ వస్తున్నారు. ప్రజలకి ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడం కోసం జగన్ తీసుకుంటున్న చర్యలు చూసి రాజన్న రాజ్యం మళ్ళీ వచ్చిందంటూ ఏపీ ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో వైసీపీని అధికారంలోకి కూర్చోబెట్టి చంద్రబాబుకి కోలుకోలేని షాక్ ఇచ్చిన జగన్ ఏకైక అస్త్రం ఏది అంటే నవరత్నాలని చెప్పాలి. ఇకపోతే ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు రాష్ట్ర అభివృద్ధికి తగిన ప్రణాళికలను రూపొందిస్తూ తీరిక లేని షెడ్యూల్తో ముందుకు కదులుతున్నారు. ముఖ్యంగా సీఎం జగన్ ఏపీలో నిరుద్యోగ సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలోనే దక్షిణ కొరియాకు చెందిన ప్రపంచంలోని 5వ అతిపెద్ద స్టీల్ తయారీ కంపెనీ ఫోస్కో తాజాగా జగన్మోహన్ రెడ్డిని కలిసింది. కంపెనీ సీఈఓ బ్యాంగ్ గిల్ హో బుధవారం సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఉక్కు ప్లాంట్ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ఇందుకు సీఎం వైఎస్ జగన్ సానుకూలముగా స్పందించారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో త్వరలోనే పోస్కో సాంకేతిక బృందం రాష్ట్రంలో పర్యటించనుంది. ప్లాంటు ఏర్పాటైతే యువతకు అపార ఉద్యోగావకాశాలు అందుబాటులోకి వస్తాయి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ధ్యేయంగా అధికారంలోకి వచ్చిన జగన్ ఆ దిశగానే చాలా వేగంగా అడుగులు వేస్తున్నట్టుగా అర్థమవుతుంది. చూస్తూనే ఉండండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వచ్చారు.